అత్యంత ముఖ్యమైనటువంటి అంశం దగ్గర మాత్రం స్పందించేందుకు చర్య తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం అన్నటువంటిది ఒక విషాదం. ఏంటంటే పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులు సభ కాలపరిమితిలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందులో తమ పాత్ర ఏమి ఉండబోదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. బేసిక్గా ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయి, ఏం కాదు, అధికార పక్షంలో ఫిరాయిస్తే ఏం కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఫిరాయించినా ఏమీ కాదు, ఎందుకంటే ఫిరాయింపు అనేది రొటీన్ అయిపోయినటువంటిది, ఎన్నుకున్నది ప్రజలు ఒక పార్టీ తరపున, కాదు అనుకున్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళాలి. అలా చేయకుండా అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రలోభం, డబ్బు గురించి అయినా కావచ్చు లేదంటే పదవుల గురించి అయినా ఫిరాయించుతున్నటువంటి సందర్భంలో దాని మీదన ప్రభుత్వాలు చర్య తీసుకోవాలంటే తీసుకో, ఎందుకంటే వాళ్ళు కూడా అందులో పాత్రధారులు కదా, రాజకీయ పార్టీలు అందులో పాత్రధారులు కదా, ఇలాంటి దాని మీద తీర్పు ఇవ్వచ్చు. మాకు రాజ్యాంగం చెప్ప మాకు ఇచ్చింది సపరేట్ అధికారాలని చెప్పచ్చు, కానీ ఇంత కీలకమైన అంశం మీద మాత్రం ఎట్లాంటి తీర్పు ఇవ్వలేదు సుప్రీంకోర్టు.